నర్చన బుద్ధ్యుత్పాదక పదవిన్యాసం ఆ నాట్యం చేసిన కటకట అలడల ఎలా వస్తున్న ధ్వనితోరి అడిగదనని కడుబడి జను అడిగిన మగుడ గునుడుబడని నడయుడుగును వేటవేట సిడిముడి తడబడ అడుగుడు అడుగెడదు జడి మన అడుగిడు నెడలన్ ఇది వికటత్వం వికటాక్షర బంధత్వం ఆర్య రౌదార్యం అక్కడ ఒక ప్రాసతోనే నడిపించాడు ఈయన రెండు మూడు రకాల ప్రాసలతో నడిపించాడు గజము గొలిపి దిక్కున గజఘోటక భటని కాయకాయములు గజఘోటక భటని కాయకాయములు అది సరిగ్గా చదవాల్సిన విధంగా చదివితే రథ గజ తురగ పదాతి బలాలు పరిగెడుతున్న ధ్వని వస్తుంది అంటే గజఘోటక భటని కాయకాయములు దానికి కాస్త అభినయం ఎల్లా అన్నాం ఇది తచ్చ నర్తన బుద్ధ్యుత్పాదక పదవిన్యాస వైచిత్ర్యం నర్తనం చేయాలనే బుద్ధి పాట కూడా కలిగే విధంగా ఉండాలి పద విన్యాసం అని ప్రపద్యంతి అసలు ఆ పదాలు అవి అవి వాటి అర్థాలు కూడా కనిపించవు ఆ సవ్వడి వినిపిస్తూ ఉంటుంది సరిగ్గా ఆధ్యాత్మికంలోనూ అంతే ఏదో ఒక మంత్రం నమ్ముకుని జపం చేయడం ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాలు గడిచేసరిగా జప తీవ్రతలో ఆ జపం అక్షరాలు వెళ్ళిపోయి ధ్వని మిగులుతుంది ఇంకొంత తీవ్రతలో ఆ ధ్వని కూడా మిగిలిపోయి ఒకే ఒక నిశ్శబ్దం మిగులుతుంది అప్పుడు ఆయన సమాధి స్థితికి చేరినట్టు లెక్క సాహిత్యం అర్థమైతే అది అర్థం అవుతుంది అందుకని రసోవై సహా అన్నారు ఆ రసభావాన్ని తీవ్రంగా పొందడమే సమాధి అంతకంటే ఏమో రసోవై సహా అని రసాన్ని పరమేశ్వర స్వరూపంగా ఎందుకు చెప్పారంటే అందుకు ఈ కావ్య పాఠనం వల్ల కూడా కావ్యంలో ఉండే రసానందాన్ని పొందడం వల్ల కూడా బ్రహ్మానందాన్ని పొంది మోక్షాన్ని పొందొచ్చు తపస్సు చే కవితారూప తపస్సు చేసేదో ఉన్నారు మహానుభావులు తిరుపతి వెంకటకవులు విశ్వనాథ వారు కూడా వారు చేసిన తపస్సు వారికి వేరే మోక్షాలు ప్రయత్నాలు అవసరం లేదు వారు మోక్షస్థితిలోనే ఉన్నారు కారణం ఇది అవి అవి ఏమీ ఇంకా ఇదే కనపడుతుంది పైగా పశ్చాదివ గతిర్వాచ వాచ వస్తున ఆ వాక్కులు కూడా తర్వాత వస్తాయి ముందా వస్తువు మనకు కళ్ళ కనిపించేస్తుంది ఆ దృశ్యం కళ్ళకు గట్టింపజేయడం అంటారు అది గజము గొలిపి ఆ దిక్కున గజఘఘోటక భటని కాజ రథవ్రజములు పొడి పొడిగా ఆ పొడి పొడిగా భటని కాజగాయములు రథవ్రజములు అందుకునేటువంటి ప్రాసలో ఆ నడక ఉందే ఇది ఏం జరిగిందనే దృశ్యాన్ని మన కళ్ళ ముందు చూస్తుంది పొడి పొడిగా రథవ్రజములు పొడి పొడిగా నక్కజముగ గ బాహుగర్వ స్ఫూర్తిన్ అప్పుడు ఆ గజాన్ని భగదత్తుని యొక్క గజాన్ని ఎదుర్కోవడానికి దశార్ణ భూరమణుడు సిద్ధపడ్డాడు పాండవుల తరఫుని దశార్ణ దేశపు రాజు కుంతికి దగ్గర చుట్టారు వాడు అలిగిద భూరమనుడు భూరమణుడు ఆతని దాకిన చూడనొప్పే అలిగిదర్ణ భూరమనుడ ఆతని దాకిన చూడనొప్పే రెక్కలుగల పర్వత ద్వయము కైవడి వారల దంతియుగ్మము ఇట్టలముగ వీక బడన్ బొడిచన్ వడి ప్రతీకము తత్కరిబడన్ బొడిచన్ వడి సుప్రతీకము ఉత్తల పడువాని జంపే భగదత్తుడు తోమర సప్త కంబునన్ ఉత్ల పడువాని జంపే భగదత్తుడు తోమర సప్త కంబునన్ ఇది పద్యాన్ని నడక చెప్పేదాన్ని పద్యంలో చెప్పాలి చందోబద్ధంగా చెప్పాలి యతిప్రాసాలు ఉండాలి గణాలు ఉండాలని ఎందుకంటారంటే ఎందుకు ఎవడికి కావాలని అర్థం తర్వాత విషయం ముందు పద్యం చదువుతుంటే విషయం బోధపడిపోలా అప్పుడు అర్థం తెలుసుకోక ఏం చేస్తాడు అలాంటి కవి కాకేం చేస్తాడు అలాంటి అనుభూతి పొందినప్పుడు ఏదో ఒక మధురమైన పదార్థం మనం తింటూ ఉంటే అసలు ఇది చేయడమేలాగో తెలుసుకుందామనే ఆసక్తి కలుగుతుంది తినడమే చేత కాకపోతే ఏం చేస్తావు పది రకాలు తినేవాళ్లే పది రకాలు చేయగలరు పది మందికి పెట్టను గలరు తినడం చేతకానివాడు పెట్టను లేడు అనుభవించడం చేతకానివాడు ఐశ్వర్యాన్ని దానం విజయనూ లేడు పద్యం వింటుంటేనే ఎంత బాగుంది ఎంత బాగుందనిపిస్తే అప్పుడు ఆ ఎంత బాగుందనేటువంటి ఆసక్తిలోంచి మరో కవి తయారవుతాడు ప్రాచీన సాహిత్యంలో గొప్పతనం అది ఊరికే ఇంతంత కావ్యాలు ఎందుకు రాసేసారు అంటే చదువుతారు తెలుసు ఏదో నా వంటి వాడు మరొకడు పుడతాడోను భావభూతి అన్నట్టుగా ఉత్పత్సదే ముమత కోపి సమాన ధర్మ అని అన్నట్టుగా నన్నయ్యెక్కనాథులకి మన జాతి మీద గొప్ప నమ్మకం ఏమిటండి ఇది నశించే సంస్కృతి కాదు ఇది నశించే సాహిత్యము కాదు తాత్కాలికంగా ఏవో కొన్ని దెబ్బలు తగలచ్చు కానీ తర్వాత అందరూ మళ్ళీ సావకాశంగా కూర్చొని కొన్ని వందల ఏళ్లకైనా మన గ్రంథాలు చదవడం ఖాయం ఈ గొప్పతనం తెలుసుకోవడం ఖాయమనే నమ్మకంతో రాశారు వాడు అది ఇప్పుడు నిజమవుతుంది చూడండి మరి భక్తి టీవీ వచ్చాక మరి ఇవన్నీ కావ్యాలన్నీ చెబుతుంటే ఆముక్తమా లేదా పాండరగ మహత్యం కాళహస్తి మహత్యం ఇప్పుడు భారతం ఇదైతే మరొకటి ఇవన్నీ ఈ అవకాశాలు వస్తాయని మేము అనుకున్నామా మీరు అనుకున్నారా అంచేతన్ వాళ్ళ వాళ్ళ జరిగింది వాళ్ళ కళ్ళ నిజమైందా లేదా వాళ్ళకి కళ్ళ కూడా కన్నారా లేదో మనకు తెలియదానికి మరి ఇలా పోలిస్తే ఈ మాబోటి కాళ్ళందరికీ గొప్ప గొప్ప పురస్కారాలు ఇస్తుండే నాన్నకి తెనికి పోతానికి ఏమి ఇస్తే సరిపోతుంది ఏమి ఇచ్చారు కనుక ఏదో రాజులు పిలిచి దాంట్లే తప్ప మా అయితే ఏనుగు మీద ఊరేగించారు అది కూడా ఈ బ్రాహ్మణులు ఎక్కువ ఊరేగలేక పది నిమిషాలు దిగిపోయి ఉంటారు పాపం ఏం జరిగేయండి నిజానికి ఆ రోజుల్లో చిన్న తాంబూలానికి సంతోషపడేవారు వారికి గొప్ప నమ్మకం ఏమిటంటే మనకి జరిగే సన్మానాలు ఈ పళ్ళు పంచలు పాదాభివందనాలు పారితోషికాలు ఇవన్నీ పక్కన పెట్టు ఇది చిరకాలం నిలబడుతుంది ఈ పని మనం మాత్రమే చేయగలం నువ్వేం ఇయ్యగలవు అది సమాజానికి నీకేం అవసరమైందో తీసుకో అని కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు చెప్పేటువంటి మాటని మన కవులు ఆచరించి చూపించారు వాళ్ళు ఇవ్వగలిగినంత సాహిత్యమంతా సమాజానికి ఇచ్చారు పదిహేను పర్వాలు రచడు తెక్కన సామాన్యమా ఆయన ఏమందుకున్నాడు ఆయనకు అవసరమైనటువంటి తిండి బట్ట వసతి తీసుకున్నాడు ఏముంది ఆ పిలక బ్రాహ్మణకి ఏం తీసుకున్నాడు గనక ఏం ఇప్పటికింకా విగ్రహాలు పెట్టలేదు ఎక్కడ సొంత ఊరు నెల్లూరులో కూడా సరైన విగ్రహం లేదు ఆయనకి పెట్టిన విగ్రహాలు సరే ఏమయ్యాయి మనకు తెలుసు అంచేతను ఇవేవి ఆశించలేదండి వాళ్ళు కాబట్టి అనే నిలబడ్డ చూడండి దశర్ణభూ రమణుడు ఒక్కసారి భగదత్తుడు ఏనుగుని ఎదిరించగానే ఆ పద్యం నడకలోనే ఎదిరించడం వారు తిరిగి ఎదిరించడం వారు కొట్టడం వీరు చావడం మొత్తం కనిపిస్తోంది అలా ఇది రమణుడు అతని దాకిన చూడనొప్పే బిట్ చూడనొప్పే రెక్కలుగల పర్వత ద్వయముకైబడి రెక్కలుగల పర్వత ద్వయముకైటి వారల దంతియుగ్మము ఇట్టలముగ వీక తత్కరి బడన్ బొడిచన్ బడి సుప్రతీకము ఉత్తల పడువాని భగదత్తుడు తోమర సప్తకంబునన్ అలిగి భూ రమణుడు కుంతీదేవికి బంధువులైనటువంటి దశర్ణ భూ నేతలు అక్కడికి వచ్చారు పాండవుల పక్షాన్ని యుద్ధం చేయాలి ఆయన కోపం వచ్చింది వీడేమిటి భగదత్తుడు బోడిదత్తుడు వీడిని మించినటు మూడు మన దగ్గర ఉంది వాడిది దత్త గజం మంది ఔరస గజం కానీ అన్నాడు ఏవో భవాంతు దత్త అమంత ఔరసహా అన్నట్ట కావ్యకంఠ గణపతి ముని పది పన్నెండేళ్ల వయసులో నవద్వీపం వెళ్ళేట మహానుభావుడు అప్పట్లో పండితులు పాండిత్యానికి పరీక్ష పెట్టే కేంద్రం నవద్వీపం ఈయన ఇంకా వయసు తొమ్మిది నవే తొమ్మిదో పదో పన్నెండో అంతకు మించి అయితే లేవు వెళ్ళాట అక్కడికి విడి దీని పేరు గణపతి ముని గణపతి కదా అక్కడికి వెళ్ళాక ఆ కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు పాపం గుమ్మం దగ్గర నుంచున్నాడు నుంచు అక్కడ అంబికాదత్తుడిని ఉత్తర దేశం నుంచి వచ్చాట్టు ఆయన అక్కడ కూర్చున్నావు ఎవరు నువ్వు కస్తత్వం కస్తవం అన్నాడు కష్టం అంటే ఈయన కూడా కష్టం అన్నట్టు కుర్రాలు కదా మరి పొగర అలాగే ఉంటుంది అందులో పాండిత్యం చిన్నప్పుడే బాగా పట్టేసింది పాండిత్యం కాస్త ఆ తెక్కు ఉంటుంది కొంచెం పండితులు అది భరించాలి మనం దాన్ని ఏం అనకూడదు అలంకారం వారికి మధించిన ఏనుగుకి ఆ మదం అలంకారం పండితులు కాస్త గర్వం అల అలంకారం అండి అహంకారం కాదు అలంకారం అది దాన్ని మనం గౌరవించాలి నిజమేనండి మీ పాండిత్యానికి మీకు అది ఉండదగిందే